ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్ ద్వారా మనీ ఎంజ్ చేయటం ఎలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఏదన్నా ఒక హోటల్ గురించో లేదంటే ఒక రెస్టారెంట్ గురించి లేదంటే ఒక పా గురించి హాస్పిటల్ గురించి మనం సెర్చ్ చేసినప్పుడు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి సెట్ చేసినప్పుడు ఈ విధంగా ఏంటి అంటే అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అనేది చూస్తూ ఉంటాం అది ఎలా ఉంది ఫొటోస్ ఇవన్నీ కూడా మనం కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక హోటల్ బుక్ చేసినప్పుడైనా సరే ఒక రెస్టారెంట్కి వెళ్ళే వెళ్ళేటప్పుడైనా సరే ఆ ఇంటీరియర్ ఇవన్నీ కూడా చూడటం అనేది ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఫాలో అవుతున్నది ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఎక్కువ మంది దాన్ని నెక్స్ట్ వర్షన్ అప్డేటెడ్ వర్షన్ ఎలా వాడుతున్నారు అంటే ఒకప్పుడు కేవలం ఫొటోస్ చూసి సరిపెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే ఓన్లీ వీళ్ళు ఫోటోలో కొంచెం ఇచ్చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఫోటో కాకుండా ఓన్లీ కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూసేలాగా కావాలి అనే ఎక్కువ మంది ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఫొటోస్ ఉంటే దానికి ప్రియారిటీ అనేది ఇస్తూ ఉన్నారు ఎందుకండి ఉదాహరణగా మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా ఇక్కడ మీకు ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఇమేజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఏంటి అంటే డిఫరెంట్ బిజినెసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు సో ఆ బిజినెసెస్ ఏంటి అంటే కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్కువ ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటి అంటే ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు దాని మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చి చూస్తేనే కలిగే ఫీలింగ్ మనం వీడియోలో చూసినా కూడా రాదు కానీ ఈ త్రీ సిక్స్టీ ఏమవుతుంది అంటే వాళ్ళు కావాల్సిన విధంగా చాలా క్లియర్గా చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ నెక్స్ట్ అలాగే షోరూమ్ మల్టీ బ్రాండ్ షోరూమ్ ఏదైతే ఉంటాయో ఆ షోరూమ్స్ అన్నీ కూడా క్లాత్ స్టోర్స్ కావచ్చు అవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు బోటిక్స్ కావచ్చు అలాగే హోటల్ అండ్ రిసార్ట్ వాళ్ళు కన్ కన్ఫామ్గా వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది రెస్టారెంట్ బార్ హాస్పిటల్స్ క్లినిక్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ సెలెక్ట్ అవ్వాల వద్దా అనేది ఆ క్యాంపస్ మొత్తం చూసుకుంటారు ఆ క్లాస్ రూమ్స్ అవి కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఈ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి కోవర్కింగ్ స్పేసెస్కి సంబంధించి జిమ్ ఆటోమొబైల్ స్టోర్స్ ఈ విధంగా గ్యాలరీస్ కావచ్చు మ్యూజియంస్ కావచ్చు ఇండోర్ ప్లేజోన్స్ సో ఈ విధంగా వెడ్డింగ్ మెనూస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ రోజుల్లో అయితే అందరూ కూడా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ని మాత్రమే ఎక్కువ ప్రియారిటీగా చూస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు తాజ్మహల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీలో చూస్తున్నాం ఈ విధంగా మనం కావాల్సిన విధంగా ముందుకు వెళ్తూ ఇదిగోండి ఈ విధంగా మనం చూడవచ్చు సో ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ విధంగా ఒక లొకేషన్ గురించి తెలుసుకోవడానికి కావచ్చు లేదంటే అక్కడికి వెళ్ళే ముందే ఈ విధంగా చూసి దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో మనం ఇప్పుడు దీని ద్వారా మనం మనీ ఎలా చేయగలము దానికి అసలు మనకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అంటే కేవలం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఒకటి ఉంటే కనుక సరిపోతుంది మన దగ్గర ఏదో ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉన్నా సరిపోతుంది లేదు అడ్వాన్స్డ్ మొబైల్లో మనం కొన్ని యాప్స్ సహాయంతో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియోస్ని ఫొటోస్ని తీయగలిగేటువంటి సౌకర్యం అయితే ఉంది చూడండి ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ తీసుకుని దీంతో అయినా చేయచ్చు లేదు అనుకుంటే మనం మనకి మొబైల్లో ఉన్నటువంటి లేటెస్ట్ యాప్స్ ద్వారా కూడా మనం ఆ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయవచ్చు సో ఇక్కడ మనకేంటి అంటే గూగుల్ మ్యాప్స్లోనే ఈ ఫొటోస్ అప్లోడ్ చేసే అవకాశం అనేది మనకు ఉంటుంది సో ఇక్కడ ఎవరైనా కూడా దీనిలో ఆ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు విజయవాడలో ఉన్నటువంటి విజయవాడలో ఏదో ఒక బిజినెస్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు ఎవరున్నారని తెలుసుకోవాలని చూస్తే ఇక్కడ గూగుల్ మ్యాప్స్లోనే ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ లిస్టింగ్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ సిటీ అమరావతి సో ఇదిగోండి సో అమరావతిలో ఎవరైతే ఆల్రెడీ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళవి ఈ విధంగా వస్తుంది సో ఒకవేళ మీరు కనుక గూగుల్ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్గా అయితే మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా బిజినెస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఈ విధంగా ఫొటోస్ కావాలి అంటే వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేస్తారు సో దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఈ గూగుల్ మ్యాప్స్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాతో తీసినటువంటి ఫొటోస్ కనుక ఒక ఫిఫ్టీ ఫొటోస్ మీరు అప్లోడ్ చేస్తే ఆ తర్వాత మీకు ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి ఈ విధంగా వెరిఫైడ్ బ్యాడ్ చూస్తుంది ప్రస్తుతం అయితే మనకి ఏ బిజినెస్ అయినా సరే గూగుల్ మ్యాప్లో ఫొటోసే ఉన్నాయి కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియోస్ మాత్రమే ప్రియారిటీ అనేది ఇస్తారు కాబట్టి మనకేంటి అంటే దాని డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ విధంగా జస్ట్ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్ బ్యాడ్జ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళు ఒక సైట్ తయారు చేసుకుని ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు షూట్స్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక బ్యూటీ సెలూన్కి సంబంధించినటువంటి సో వాళ్ళు తీసినటువంటి సెలూన్కి సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ సో ఇక్కడ ఏంటి అంటే దీనికి వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు అంటే ఆ షాపు సైజును బట్టి చిన్న షాప్ అయితే ఒకలా పెద్ద షాప్ అయితే ఒకలా ఎలా తీసుకున్నా కూడా ఏంటి అంటే ఒక చిన్న ఈ విధంగా ఒక చిన్న సెలూన్కి ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్స్లో అప్లోడ్ చేయాలి అన్నా కూడా కనీసం ఒక మూడు వేలు నుంచి ఐదు వేలు పదివేలు వరకు కూడా చార్జ్ అనేది చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ ద్వారా ఏం చేసేదానికి మరికొన్ని సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి త్రీ సిక్స్టీ సిటీస్ డాట్ నెట్ దీనిలో మీరు మీ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ అప్లోడ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫొటోస్ అనేది ఇక్కడ వేరే ఎవరో అప్లోడ్ చేయడం జరిగింది సో ఎవరైనా సరే ఈ ఫోటో చూసేటప్పుడు అక్కడ ఎంతమంది ఫోటో చూశారనే దాన్ని బట్టి వీళ్ళు దానికి రెవెన్యూ అనేది చేస్తూ ఉంటారు రెవెన్యూ షేర్ అనేది ఇస్తూ ఉంటుంది ఇదిగోండి జలవిహార్ వాటర్ పార్క్ సో ఇది ఎంతమంది చూస్తే దానికి తగ్గట్లుగా వాళ్ళు ఆ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చినటువంటి యాడ్స్లో వచ్చిన షేర్ అనేది వీళ్ళు ఈ సైట్ వాళ్ళు పే చేస్తూ ఉంటారు ఈ విధంగా మనం కేవలం త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే గూగుల్ స్ట్రీట్ వ్యూ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు మీ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ని ఒకవేళ మీ దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీ ఫోటో ఉంటే దాంతో క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఫిఫ్టీ ఫొటోస్ అప్లోడ్ చేస్తారో ఆ ఫిఫ్టీ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ గూగుల్ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్ బ్యాడ్జ్ అనేది వస్తుంది ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా బిజినెస్ పీపులే మీకు కాల్ చేస్తూ ఉంటారు మీ లొకేషన్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ ఈ విధంగా కేవలం ఒక గూగుల్ మ్యాప్స్లో ఉన్నటువంటి ఈ ఒక్క ఫీచర్ని ఉపయోగించుకుని ఆల్మోస్ట్ పర్ డేకి ఐదు వేలు నుంచి పదివేలు ఏం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే ఏంటి అంటే మీరు మొదలుపెట్టే ముందు ఫస్ట్ అసలు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ ఎలా తీయాలి అలాగే ఏ బిజినెస్ని మనం ఏ విధంగా ఫొటోస్ తీయాలి ఏ ఎలాంటి ఫీచర్స్ ఇవ్వాలి అనేటువంటి విషయాలను కనుక మీరు తెలుసుకుని కనుక ఇది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలాగే ఈ అవకాశం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్